అండ్ ఫైనల్గా అండ్ చిరంజీవి గారు రావటం. సో ఏంటి మీకు ముందే తెలుసా చిరంజీవి గారు వస్తున్నారు? అంటే పాటలు ఇచ్చాక అర్థమైంది చిరంజీవి గారు. ఓకే, పాటలు ఇచ్చాక అర్థమైంది చిరంజీవి గారు వస్తున్నారని అంటే చెప్పారా అది మీకు అర్థమైపోయింది? ఇదేంటి అర్థమైపోయింది, అందరికీ చిరంజీవి గారి పాటలే వచ్చాయి. సో మాకు వావ్ అనుకున్నాం. స్పెషల్ గెస్ట్ మెగాస్టార్ అన్నమాట. సో వి వర్ సో పంప్డ్ అండ్ హైప్డ్. సో కానీ వెన్ చిరు సార్ ఫైనల్కి మేము అని చూస్తున్నాం అనమాట. అండ్ అంటే ఎప్పుడు అనుకోలేదు అలా ఒక స్టేజ్ అంతసేపు మేము పంచుకుంటాము చిరు సార్తో, మా ఎపిసోడ్ మొత్తం ఉంటారు, ఉండి మాకు రిజల్ట్ అనౌన్స్ చేసి ఎస్పెషల్లీ నేను ఆయన చేతుల మీదుగా ట్రాఫీ తీసుకుంటాను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు నేను అసలు. అంటే నాకు తెలిసి మెగాస్టార్ గారు అంటే స్టేజ్ మీదకి రాగానే ఆ చిన్నతనం చిలిపితనం అన్నీ ఉట్టిపడతా ఉంటాయి, మేము చూసాము ఆల్రెడీ. సో ఏంటి ఆయనతో ఎలా అనిపించింది స్టేజ్ మీద? అంటే కొంచెం భయం వేస్తుంది కదా మెగాస్టార్ అనగానే, బట్ ఆయన పర్ఫార్మ్ చాలా భయం వేసింది. ఉన్నంతసేపు లాంగ్ ఫ్రాక్ కాబట్టి తెలియలేదు కన్నా కాళ్ళు వణికిపోయాయి అక్కడ, కానీ ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే అంటే వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద స్టార్స్ అయి ఉండి వాళ్ళంత ఫన్నీగా అంత చిల్గా ఉండడం అది చాలా అంటే ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అనమాట వాళ్ళలో, అది అంత చిల్గా ఉండగలగడం. సో అంటే వి లుక్ అప్ టు దెమ్ అండ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపించింది. సో మా కోసం చిరంజీవి గారు వస్తున్నారు కాబట్టి, ఐ మీన్ వస్తున్నప్పుడు పాట ఒకటి పాడారు కదా, అది కాకుండా చిరంజీవి గారికి ట్రిబ్యూట్ చేస్తూ మా కోసం అయితే ఒక సాంగ్ పాడగలరు? షూర్. చిరంజీవి గారు కదా, ఏమున్నాయి శుభలేఖారాసుకు అయిపోయాయి కదా అవన్నీ పాడేశారు, అవన్నీ కాదు మంచి పాట ఒకటి పాడాలి. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి, ముగుడు ముగుడని అంటే స్త్రీ మొదలు పెడితే గంగోత్రి. సూపర్ సూపర్. అండ్ మీకు ఎవరైనా చెప్పారా సాయి పల్లవి గారు లాగా ఉన్నారని మీరు? కొంతమంది ఏదో అంటున్నారు నాకు తెలియదు, అంటే యూట్యూబ్ కమెంట్స్ లో చూసాను నేను కూడా, యూట్యూబ్ ప్రోమోస్ లో చూసాను. నాకు అర్థం కదా ఏమన్నారు? కామెంట్స్ లో చూసాను. కామెంట్స్ లో చూసారా? నాకు ఇంత క్లోజ్అప్ నుంచి చూస్తుంటే నాకు ఆవిడే గుర్తొస్తుంది. అవునా? అది థ్యాంక్ యూ నా, ఇంత పెద్ద కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్ యూ అంటారేంటండి మీరు? థ్యాంక్ యూ అని కూడా నేను అనలేదు. థ్యాంక్ యూ అని కూడా అనలేదా నేను? థ్యాంక్ యూ థ్యాంక్ యూ.